సో మంచి మూవీ ఆపర్చునిటీస్ వస్తే మీరు కూడా జబర్దస్త్కి టాటా బై బై. లేదండి, ఎందుకంటే జబర్దస్త్ వల్లే మనకి ఏది వచ్చినా, అలాంటి జబర్దస్త్కి ఆ ఒక్కరోజు ఆ డేట్ దానికి కేటాయించాలనైతే అనుకుంటాను, ఎంత బిజీగా ఉన్నా. ఓకే, లేకపోతే జబర్దస్త్ బాగుంది కదా బిందాస్గా, ఏదైనా మంచి ఆపర్చునిటీ వస్తే ఇందాకలాగా త్రివిక్రమ్ గారి సినిమానో పవన్ కళ్యాణ్ గారి సినిమానో వస్తే చేస్తాను, ఇట్లా ఏమన్నా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయా? నేను అంటుంది అంత పెద్ద సినిమా వచ్చినా కూడా మాకు మంత్లో 2 డేసే జబర్దస్త్, 2 డేస్ మనకు ఆపర్చునిటీ ఎవరా, ఆ 2 డేస్ ఖాళీ ఇస్తారు ఏమన్నా, నాకు ఇట్లా 2 డేస్ కావాలి అంటే ఎవరైనా ఇస్తారు మనకి, ఆ 2 డేస్ వెళ్ళి జబర్దస్త్ చేసుకుని వచ్చేస్తాం. ఇక డైరెక్టర్స్ రిక్వైర్మెంట్ ఏదన్నా ఉంటే జబర్దస్త్ మీరు పక్క ఇన్ని షెడ్యూల్ పక్కన పెట్టాలి, ఇలా చేయాలి అలా చేయాలి అంటే, ఇంక మనం ఒక పెద్ద సినిమా అలాంటిది వచ్చి జబర్దస్త్ని మీరు కొన్ని షెడ్యూల్ పక్కన పెట్టాలి అంటే మనం వెళ్ళి మన మల్లెమాల ప్రొడ్యూసర్ గారిని, నాగబాబు గారిని, డైరెక్షన్ డిపార్ట్మెంట్ని వీళ్ళని వెళ్ళి, సార్ ఇలా ఒక సినిమా వచ్చింది సార్ ఒక 4 షెడ్యూల్ 5 షెడ్యూల్ బ్రేక్ తీసుకుంటాం సార్, లేకపోతే అంతేగాని మానేయటం, పెట్టం అంతే, బ్రేక్ బ్రేక్ అనేది తీసుకోవచ్చు. అక్కడ నుంచి మీ జర్నీ స్టార్ట్ అయిందనా లేకపోతే మంచి హైప్ వచ్చింది బాగా? ఎంత ఏది వచ్చినా ఇప్పుడు మీరు నాతో ఇంటర్వ్యూ చేస్తున్న అదంతా దేనివల్ల అంటే జబర్దస్త్ వల్ల, కాబట్టి దాన్ని పక్కకి నెట్టేసి వెళ్ళే అంత స్థాయి వేరే దానికి ఉందని నేను అనుకోను. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్.